భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అంబేద్కర్ యువజన సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పిఠాపురం అగ్రహారానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు గంట రమేష్ వజ్రపు బాబు మీడియాతో మాట్లాడారు. మూడు బొమ్మలకు కూడా నివాళులర్పించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి వర్ధంతికి కూడా అందరూ ఐక్యతగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ ఎప్పుడూ కూడా ఆయన సిద్ధాంతంలో ఒకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక పని చేసేటప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడా వీలైతే ముందుకు తీసుకెళ్ళాలి కానీ చేసే పనిని మాత్రం వెనక్కి లాగొద్దని చెప్పారు. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా మన దళిత సోదరులందరూ గమనించుకోవాలని కోరుచున్నాను. ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ ఇవాళ పశువుల సంత దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రావడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశానికి భారతదేశం తక్కువ కాదు, భారతదేశం అన్ని విషయాల్లో గొప్పది అని మాటలతో కాకుండా తన యొక్క చేతలతో తన యొక్క ఆ యొక్క జ్ఞానంతో ఆయన ఎంతో రాబోయే తరాలకి అవసరమైన ఏదేమైనా గొడవలు లేకుండా సామరస్యంగా జీవించడానికి అవసరమైన రాజ్యాంగానికి ఎంతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసి మనందరికీ కూడా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినందుకు ఆయనకి నిజంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క పుట్టుకను వర్ధంతిని ఆయన్ని కూడా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని మరి ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యూత్ వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బీరా ధర్మరాజు, పెనుపోతుల సత్యబాబు, వీరయ్య, భీమసేన, నూతాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.